లో మాట్లాడినవన్నీ ప్రజలు ఎలా తీసుకుంటున్నారంటే, తను ఒక ఆల్కహాలిస్ట్ అని, ఆ రాజంత రాజే ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందని నిందలు వేస్తున్నారు. మీకు లావణ్య ఎలా ఉంటుంది మీతో పాటు? తను మంచిగా ఉంటుంది మేడం, కొంచెం కోపం ఉంటుంది అంతేగాని మంచిగా ఉంటుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది పది నిమిషాలు. అంటే ఒక తల్లిదండ్రులకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది, అంటే అతను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవడం వేరు, కానీ ఒక ఆడ మహిళ మీద నిందలు వేసి నువ్వు ఒక డ్రగ్గిస్ట్ అని చెప్పడం అది ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు? చాలా పెద్ద అది ఘోషాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లని ఎట్లా బ్యాడ్ నేమ్లో పెట్టేయటం అని ఎంతమందికి సమంజసం? తనే చదువుకున్న మనిషికి ఇది అర్థమవుతుంది, లేదు నాన్ ఎడ్యుకేషన్ అంటే మనం ఏం చెప్పలేమమ్మా. ఇంకా మా అది అది తను మూర్ఖత్వానికి వదిలేస్తున్నాము. కళ్ళు మూసుకుపోయాయి అంటారా? ఎందుకంటే గతంలో తనే అన్నాడు నాకు తిండి పెట్టింది, షెల్టర్ ఇచ్చింది, నాకు ఆ విశ్వాసం ఉంది, గ్రాటిట్యూడ్ ఉంది అని అన్నారు. ఇల్లు కట్టేటప్పుడు ఒక ఫౌండేషన్ ఎలా వేస్తాము, అలా హెల్ప్ చేసింది మా ఇల్లు కట్టిన కానీ మా కూతురు దగ్గర ఉండి కూడా ఫైనాన్స్ విషయంలో కూడా మేము. అంటే మీరు గతంలో తన దగ్గర రాజుకి ఏం లేనప్పుడు మీరు డబ్బులు పంపిస్తుండే తనకి వీళ్ళిద్దరి కోసం? ఇల్లు కట్టినప్పుడు ఇప్పుడు కరోనా వచ్చింది, కోవిడ్ ఎంత హెల్ప్ చేసామని మాకు తెలుసు, చెప్పకూడదమ్మా. ఇప్పుడు పిల్లల డాగ్స్ విషయంలో కూడా హెల్ప్ చేస్తున్నాం, కానీ వాటికి అన్నం పెట్టి నేను చెప్పకూడదు. ఇప్పటికీ చెప్పట్లేదంటే అది మీ మంచితనం, అది ఎదుట వాళ్ళు అర్థం చేసి. ఎందుకంటే మేము తిన్నట్టే వాటికి పెడతాను, మూగజీ వాళ్ళు 15 కుక్కలకి మేము. ఇప్పుడు కూడా ఎవరి మంతమ్మ ఆయన ఎవరికంటే వర్కర్లకు ఇస్తున్నాడు, బట్ దానికి గ్యాస్ విషయంలో కానీ పిల్లల ఫుడ్ విషయంలో కానీ ఏ టు జెడ్ వీక్లీ 2 టైమ్స్ అన్నీ కూడా వెజ్ నాన్ వెజ్ పిల్లలకి మేము అక్కడ నుంచి తీసుకొచ్చి పెడతామమ్మా. లావణ్య కూడా ఇప్పుడు ప్రధానంగా నాకు డబ్బు అక్కర్లేదు, ఏ విల్లా అక్కర్లేదు, నాకు మనిషి కావాలి, ఇంటికి భర్త ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఒకవేళ ఇప్పుడు లావణ్య, అంటే గత 2 రోజుల నుంచి చూసిన లావణ్య వేరు, ఇప్పుడు లావణ్య తను కొంచెం స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఒకవేళ రాజ్ తరుణ్ నేను యాక్సెప్ట్ చేయను, నేను ఈ రిలేషన్షిప్లో ఉండను, కానీ కొత్త డబ్బు ఇస్తాను లేదంటే ఇంకేదంటే మీరేమంటారు? డబ్బు ఎవరికి కావాలమ్మా? డబ్బు మాకు లేదా? మాకు అవసరమా డబ్బు? మాకు అవసరం లేదు. మా పాపకు ఇన్ని సంవత్సరాలు నీ యాండవర్లో పెట్టి నమ్మకం పెట్టి నీ దగ్గర ఉంచినాము 14 సంవత్సరాలు 15 సంవత్సరం అమ్మ, ఇలా నీకు చేపించినప్పుడు ఇటు డబ్బు అంటే ఇట్లా రోడ్డు మీద వాడుకుని డబ్బు ఇసిరేస్తాంటే ఇది ఏమి ఎంతమందికి సంబంధిస్తామమ్మా? మాకు డబ్బు వద్దు, ఆయన ఏమొద్దు, మా పాప వాళ్ళు కలవాలి, పెళ్లి చేసుకోవాలి, మీ అందరి సమక్షంలో పెళ్లి వాళ్ళు ఒకటి కావాలి. వాళ్ళిద్దరు మీడియానే కానీ నెటిజన్సే కానీ వీళ్ళిద్దరు ఒకటి కావాలని అనుకుంటున్నారు. ఒకవేళ కాని పక్షాన లావణ్య నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది? నెక్స్ట్ స్టెప్ అంటే అది చెప్పనీకి రాదమ్మా, బట్ వాళ్ళ తరపు నుంచి బెదిరింపులు వస్తున్నాయి మా పాపకు, అది ఎంత మటుకు అవుతుందో వేచి చూడాలి. కానీ మీ మొత్తం కుటుంబం నుంచి అయితే మద్దతు ఉందని మీరు ఇప్పుడు 100% అమ్మా, మా పాప గురించి దేనికైనా మేము రెడీ. అర్థమైందా? మొత్తం నా ల్యాండ్ అమ్మేసైనా సరే మా పాపని కలపాలి, మాకెవరు అంతే. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా కూడా మా పాపని ఇంతకడే చదివించి అన్ని చేసి కూడా మా పాప మంచిగా ఉండాలనే కదమ్మా, ఒకటే పాప. చూస్తున్నారు కదా లావణ్య కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆడ మహిళ మీద నిందలు వేయడం చాలా తప్పు. మా అమ్మాయి ఎటువంటి డ్రగ్స్ తీసుకోదు, వాళ్ళకి చాలా మాకు తెలుసు, వాళ్ళు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, పెద్ద సమస్య మళ్ళీ పెళ్లి చేసుకుంటామని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కలిసి ఒకటే ఇంట్లో సుమారుగా 12 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు. ఇప్పుడు కేవలం ఒక ఆడ మహిళ కళ్ళు మూసుకుపోయి తన మోజులో ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పాపకి జస్టిస్ జరగాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, ఒకవేళ కలిసి లేని పక్షాన తీవ్రంగా ఉంటాయి, ఎక్కడ వరకు అంటే అంత ఎక్స్టెండ్ వరకు మేము వెళ్తాము, మా అమ్మాయికి న్యాయం జరగాలి, కుటుంబం అంతా తనకే మద్దతు తెలుపుతుంది అని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్.